రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆందోళన చేశారు. గత నెల 29న సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ షాపుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 59 కొత్త రేషన్ డీలర్ పోస్టులకు 830 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 15న ఆదివారం రోజున 765 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆర్డీఓ సమక్షంలో అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీంతో రేషన్ డీలర్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆర్డీఓ కార్యాలయం మీద అభ్యర్థులు ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు రేషన్ డీలర్ పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. రాత పరీక్ష సరైన విధంగా జరగలేదని, పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపికల్లో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రేషన్ డీలర్ల పోస్టుల భర్తీని నిలిపివేయాలని కోరారు. రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే రెండు అప్లికేషన్లు అప్లై చేస్తే రెండు హాల్ టికెట్స్ ఇచ్చారు. రెండు హాల్ టికెట్లలో ఒకటే రోజు, ఒకటే డేటు, ఒకటే టైం, ఒకటే సెంటర్. ఒక్క ఆస్పిరెంట్ ఒకటే, రెండు ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు? ఒకటే సెంటర్లో. ఇది ఫస్ట్. దీన్ని మేము మా తహసీల్దార్ దగ్గర మాట్లాడితే ఆయన రెక్టిఫై చేసి ఆర్డీఓ గారితో మాట్లాడారు. లేదని చెప్పేసి రెండు ఇష్యూ అయ్యకొని మళ్ళీ మనకి బయట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క హాల్ టికెట్ తీసుకున్నారు. అంటే మీరు రెండు అప్లికేషన్లో రెండు షాప్లకు అప్లై చేస్తే, దరఖాస్తు చేస్తే ఒకటి మాకు ఇచ్చి ఒకటి వాళ్ళు తీసుకున్నారు. అట్లా మోసం చేశారు ఆఫీసర్లు. కాబట్టి మీడియా మిత్రులు, గ్రామ ప్రజలు, మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ డీలర్లు అనేటివి మోగస్గా నడిచిన ఆధారాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఈ దృష్టి పెట్టండి సార్. ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతికి పాల్పడదని మనం రోడ్లెక్కి మనం ధర్నాలు చేసినాం. ఇలా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లా మన రేషన్ డీలర్ను అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు మనమే ఎక్కుదామా, టీఆర్ఎస్ ఎక్కుమందామా రోడ్లకి? వాళ్ళకి ఇద్దాం ఆధారాలు, వాళ్ళని చేద్దామా? ఎందుకు మీ పరువు ప్రతిష్ట ఇస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, ఆదిశీనన్న గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నా అంటే మీ పేరు చెప్తారు. మాకు వాళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకంటే మిమ్మల్ని బంధనం చేస్తూ ఉన్నారు, మీతో క్రికెట్ వాళ్ళని మిమ్మల్ని బంధనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని దూరం పెట్టండి. కాబట్టి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయండి. ఈ ఇంటర్వ్యూ అనేది ఆఫ్ చేసి ఫస్ట్ మార్కుల లిస్ట్ అనేది పెట్టిన తర్వాత, ఎవరెవరికి ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత, నీకు మార్కులు అనేది ఎవరెవరికి ఎంత వచ్చినాయో తెలిసిన తర్వాత ఆ టాప్ ఫైవ్లో తీసుకోండి. మాకు అభ్యంతరం ఏం లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు, అదేవిధంగా ప్రజలందరూ గమనించి దీన్ని పోస్ట్పోన్ చేసి